మంచిర్యాల జిల్లా తాండూరు మండలం ఐబీ చౌరస్తాలో ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్వహించారు. రాష్ట్రంలోని ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తాండూరులో చేపట్టిన సమ్మెకు అఖిలపక్షం నాయకులు మద్దతు తెలిపారు. ఐబీ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని తహసీల్దార్ నాగరాజుకు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెను నిరుగార్చే విధంగా ప్రభుత్వం నియంతృత్వ పోకడలను అవలంబిస్తుందని, ప్రభుత్వం తమ ధోరణిని మార్చుకోవాలని అన్నారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, ఎంఆర్పిఎస్ విద్యార్థి సంఘాలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయని, తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు వెన్నంటి ఉంటామని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు మాట్లాడుతూ తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, 9,000 ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, అద్దె బస్సులను రద్దు చేస్తూ కొత్త బస్సులను తెప్పించాలని, కండక్టర్ డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అన్ని రకాల ట్యాక్సులు మినహాయింపు, రాయితీ బకాయితులు చెల్లించి డీజిల్పై పెరుగుతున్న భారాన్ని ప్రభుత్వమే భరించి విద్యుత్ బస్సులను కొనుగోలు చేయాలన్నారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి వారు సమ్మె నోటీసు ఇచ్చి 4 నెలలు అయినా కూడా వాళ్లకు గవర్నమెంటు ఎలాంటి చర్చలకు పిలవకుండా మొండి వైఖరితో పోవడం వల్ల వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు స్ట్రైక్కు పూనుకున్నారు తప్ప వేరే రకంగా వారికి ఎన్నో వాగ్దానాలు చేసిన గద్దెలెక్కిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు కార్మికుల వ్యతిరేక విధానాలు కొనసాగిస్తూ కార్మికులు చేస్తారు 8వ రోజు సమ్మె జరుగుతుంది. కార్మికులు సమ్మె అక్రమ సమ్మె అని, చట్టవిరుద్ధ సమ్మె అని చెప్పి కేసీఆర్ గారు మొన్న ప్రకటన జరిగింది. వాస్తవంగా చాలామంది ప్రజలకు తెలియదు, కార్మికులు 1-2 నెలల ముందే సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తే ఒక ఆర్టీసీకే కాదు ప్రజలకు కూడా ఎంతో నష్టం జరుగుతుందని చెప్పి మేము విన్నపిస్తున్నాం. అయినా కేసీఆర్ ఒక హిట్లర్ లాగా తన మొండి వైఖరిని వినడం లేదు. కొన్ని రాష్ట్రాలలో ఆర్టీసీ లేదు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలలో ఆర్టీసీ లేదు. ఇక్కడ కూడా లేకపోతే ఏమవుతుంది, మేము 30% చేస్తాం, 20% చేస్తాం అని మాట్లాడడం జరుగుతుంది. కానీ కొన్ని రాష్ట్రాల్లో పోయి చూస్తే మన రాష్ట్ర సోదరులు చాలామంది చూసిండ్రు, అసలు ఆ రాష్ట్రంలో బస్సు నిండితే తప్ప ముందు కదలేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ టైం ఏంటంటే ఒక్కరున్నా ఇద్దరున్నా బస్సు బయలుదేరవలసిందే. 10 రూపాయలు ఉన్నా కానీ పల్లెటూరుకు రాత్రి 12 గంటలకు కూడా చేరగలుగుతాడు, కానీ ఆ రాష్ట్రాలకు ఆ పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితులు ఇలా చేద్దామని చూస్తాను. సుమారు ఆర్టీసీకి మన రాష్ట్రంలో 50-60 వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, చాలా చోట్ల భూములు ఉన్నాయి. ఆ భూముల మీద కేసీఆర్ కన్నుబడి మరో జాగీరుదారు లాగా దాన్ని ప్రైవేట్ పరం చేసి ఈ భూములు వాళ్ళ అనుకూలమైన కాంట్రాక్టులకు కబ్జా చేద్దామని చెప్పి పర్సంటేజ్లకు ఇద్దామని చెప్పి చూస్తుండ్రు. కానీ అలాంటి పాలన ఇప్పుడు జరగబోదు. నాడు సకల జిల్లా సమ్మెకు నీకు ఎలా మద్దతు ఇచ్చి తెలంగాణ రావడానికి కారణమైన ఈ అఖిల ఈ పక్షం అందరూ, ఈ ప్రజలందరూ, ఈ కార్మికులందరూ మళ్ళీ అలే సకల జిన సమ్మెకు పోయే రూట్లో పోతుండ్రు. మీరు దయచేసి గమనించాలే రోజు రోజుకి ఎంత ఉద్రిక్తం అవుతుంది, రాను ఇంకా ఉద్రిక్తం అవుతుంది. ఈ సమ్మె ఎక్కడికైనా సాధిస్తుంది, నీ మెడల్ వంచైనా కానీ తెలంగాణ సాధించినంత తెలంగాణ సాధించడానికి ఎట్లా జరిగిందో, ఆర్టీసీలు ప్రభుత్వంలో విలీనం చేయాలి. బేషరత్గా ఆర్టీసీ కార్మికులు ఇవాళ కొత్తగా మాకు జీతభత్యాలు కావాలని కోరడం లేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో మీరు ఒకప్పుడు ఒప్పుకున్నట్టు అలాగే విలీనం చేయమని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయినా మీరు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే మీ కాంట్రాక్ట్ పర్సెంట్లో సాగవని చెప్పి మీరు దీన్ని ప్రైవేట్ పరం చేస్తూ ఒక పద్ధతి ప్రకారమే దీన్ని ప్రైవేట్ పరం చేయడానికి మీరు కూరుకున్నారు. అందుకనే ముందు నున్న ఒకప్పుడు హరీష్ రావు గారు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఉన్నారు, ముందు నుంచే ప్రీ ప్లాన్తో నన్ను 1 ఇయర్ ముందే మీరు వారిని పక్కకు తప్పించి ఒక పద్ధతి ప్రకారం మీరు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయబోతున్నారు. అలా చేస్తే మాత్రం మేము ఊరుకోము. ప్రతిరోజు ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం అంత మటుకు ప్రతిరోజు మీరు వెన్ని వెంట మేము బీజేపీ పార్టీ తరఫున, మా రాష్ట్ర పార్టీ కూడా నిన్న పిలిపించడం జరిగింది, బీజేపీ పార్టీ తరఫున మేము వీరి వెన్ని వెంట ఉండి ఆర్టీసీ స్ట్రైక్ కంప్లీట్గా అయ్యేంత మటుకు మేము వీరితో పోరాడతామని చెప్పి మన జేసీ అఖిలపక్షం తలపెట్టిన మన తాండూరు మండలం నుంచి అన్ని రాజకీయ పార్టీల మద్దతు మరియు విద్యార్థి ఉపాధ్యాయ సంఘాల నుంచి జేసీ తరఫున మాకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన
అన్ని రాజకీయ పార్టీలకు మరియు విద్యార్థి సంఘాలకు ఉపాధ్యాయ సంఘాలకు పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము. మా మౌన దీక్ష పోరాటానికి ఈరోజు ప్రభుత్వ నిరంకుశ పాలనలో మా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయబోయే పరిణామాలు ఎదురవుతున్న నేపథ్యంలో ఆర్టీసీ పరిరక్షణ కొరకై మేము ఈ సమ్మె చేయడానికి గత 4 నెలల నుంచి మా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నోటీసులు అందజేసినా ఎటువంటి స్పందన లేకుండా మరి సమ్మెలోకి ప్రభుత్వమే నేరుగా నెట్టేయడం జరిగింది. ఈ సమ్మెకు అన్ని రాజకీయ మద్దతులు మరి మాకు వారు సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం మండల జిల్లా నాయకులు, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు పాల్గొన్నారు.